నేను అడుగుతున్న బాబాయిని చంపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి A2 A1 చెప్పు. తెలీదా నీకు? పట్టుకోలేవు నువ్వు, నువ్వు అసమర్థుడా? ఆ రోజు ఏం చెప్పాడు మనకు? మా బాబాయిని ఎవరో చంపేశారు, సిబిఐ ఎన్క్వైరీ ఏమని అడిగాడు. ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు అంటున్నాడు. ఏమన్నా తమ్ముళ్ళు, కోడి కత్తి కేసు ఎవరు చేశారు చెప్పండి? ఇక్కడ ఏర్పడింది జరిగింది కోడి కత్తి కేసు, ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఇలాంటి విశ్వసనీయత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ A2 శని గ్రహం. ప్రత్యేక హోదా ఏమైంది తమ్ముళ్ళు? యువత ఉన్నారా ఇక్కడ? యువత చేతులపైకి ఎత్తండి. యువత ఏం తమ్ముళ్ళు, ప్రత్యేక హోదా అప్పుడు ఏం చెప్పాడు? ప్రత్యేక హోదాని శరణ్యం సంజీవని అది వచ్చే వరకు వదిలిపెట్టినాం. ఢిల్లీలో ఉండి పెద్దల యొక్క మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తాను. 25 సీట్లు గెలిపించమన్నాడు, 28 గెలిపించారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఏమైంది అది? ప్రత్యేక హోదా అయిందా? వచ్చిందా? మీకు ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు పోయినాయి. హెచ్ఎస్బిసి ఇక్కడ నేను తీసుకొస్తే హెచ్ఎస్బిసి అది కూడా పోయింది. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అన్నాన్ని, రైల్వే జోను అప్పుడు రాష్ట్రాన్ని ఒప్పించా? విజయవాడ గుంటూరు కావాలంటే కాదు, విశాఖపట్నానికి ఇవ్వాలని నేను పట్టుబట్టి విశాఖపట్నానికి తీసుకొచ్చా. ఏమైంది తమ్ముళ్ళు ఈరోజు అది తెచ్చావా నువ్వు? నువ్వేం ఏం సాధించావని అడుగుతున్నావు. కానీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. విశాఖపట్నం వర్సెస్ టు అమరావతి, అమరావతి వర్సెస్ టు కర్నూలు, ఏంటి ఇవన్నీ? నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ ముఖ్యమంత్రికి ఒక వ్యసనం, డబ్బులు చూస్తే తప్ప నిద్ర రాదు, మొత్తం డబ్బులన్నీ సంపాదించుకోవాలని. అన్నిట్లో అవినీతి, హోల్సేల్ అవినీతి. కదా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరు కానీ అమారితే మీ ఇంట్లో కూడా వాళ్ళకు వాటా ఇవ్వాలా, మీ వ్యాపారంలో వాళ్ళకు వాటా ఇవ్వాలా? ఆ స్టేజ్ ఎంత దూరం లేదు. చాలా మంది ఇచ్చేశారు, కాకినాడ పోర్ట్ ఇచ్చేశారు, కృష్ణపట్నం పోర్ట్ ఇచ్చేశారు, లేకుంటే విశాఖపట్నం మన విజయవాడలో ఉండి మచిలీపట్నం పోర్ట్ పోయినాయి. అదే మరిగా మినరల్ వెళ్తాం తప్పింది, బీచ్ స్టాండ్ అంతా పోయింది తమ్ముళ్ళు, బీచ్ స్టాండ్ పోయింది, సిలికా వ్యాలీ సిలికా స్టాండ్ పోయింది, అంతా పోయింది. నేను అడుగుతున్నా ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే మనం మౌనం వహిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేధావులు ఏం చేస్తాం? రారా మీరు ముందుకి, యువత ముందుకు రారా మీరు, మహిళల ముందుకు రారా మీరు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? అయితే కేసులు పెడతారు అంతేనా? మీకు భయం, మీకు భయం, మీకు భయం. నేనే పోరాడాలా? అచ్చెన్నాడే పోరాడాలా? రేపు పీల శ్రీనివాసరావు పోరాడాలా? అంతేనా? ఎస్, మీరు కూడా రండి. అవసరమైతే అందరం పోదా, పోరాటానికి సిద్ధమైన వాళ్ళు చేతులు పైకెత్తారని చెప్పండి, పిడికిలు బిగించి చెప్పండి, పిడికిలు బిగించండి. తమ్ముళ్ళు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు భయపడుంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, అది విశాఖపట్నంతోనే ప్రారంభిద్దాం, విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొద్దాం. కళ్ళబొల్లే మాటలు కావాల్సింది, నిజమైన అభివృద్ధి కావాలి. ఆ నిజమైన అభివృద్ధి చేసే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. నా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మీరందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విధ్వంసం ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఒక పక్క 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అమరావతి పోయింది, విశాఖపట్నం స్టీల్ పోయింది, రేపు పోర్టు పోతుంది, భూములన్నీ కొన్ని వేల ఎకరాలు విశాఖపట్నంలో ప్రభుత్వ భూములుంటే అన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి, కబ్జా చేసేసుకున్నారు. ఇంకేం మిగిలింది తమ్ముళ్ళు?
సన్నబియ్యం, ఇచ్చాడ సన్నబియ్యం, పంపిణీ విధానం బాగుందా మీకు? ఆడపిల్లలు రోడ్డు మీదకి లాగాడు పంపిణీ విధానం అని, డోర్ డెలివరీ. 800 కోట్లు పెట్టి మంచి మధ్యాహ్నం ఆడపిల్లలంతా రోడ్డు మీదకి వస్తే మంచి ఎండల్లో తీరు నిలబడుకుంటే దారిని పోయే పోకిరి గాడిదలు ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? ఇది న్యాయమా మీకు? ఏం చెప్పాలి ఈ తిక్క సమాచారం? చెప్పితే ఎనడు వితండ వాదం. ఒక తొగ్లకు ఒక తొగ్లకేగా తమ్ముళ్ళు, మన పంచాయతీలు ఏం జరిగాయి చూశారా మీరు? బలవంతపు ఏకగ్రీవాలు. విశాఖపట్నాన్ని అభినందిస్తున్నా. ఒక్క బలవంతపు ఏకగ్రీవం కాలేదంటే అది మీ యొక్క ధైర్యం, మీ పట్టుదల. ఇదే స్ఫూర్తినివ్వండి. మిమ్మల్ని చూసి రాష్ట్రం మొత్తం నేర్చుకునే పరిస్థితి వస్తుంది. మిడ్ నైట్ డ్రామాలు లేవు ఇప్పుడు, ఎందుకంటే రాత్రి కౌంటింగ్ లేదు, డే టైం కౌంటింగ్. నామినేషన్ రిజెక్షన్ లేదు, అయిపోయినాయి. ఇప్పుడు బుద్ధి చెప్పడమే వీళ్ళకి. ఇప్పటికే 20% నామినేషన్ ఎనామినేట్ చేసుకున్నారు కొన్ని ఇక్కడ బెదిరించి. నేను చెప్తున్నా, నా ప్రాణం పోయినా సరే వీళ్ళని వదిలి పెట్టాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, నేను సిద్ధంగా ఉంటా. మళ్ళీ ఒకే మాట చెప్తున్నా, వీళ్ళు గెలిస్తే విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేటైజడానికి మీరు అనుమతి. మీ ఆస్తులకు రక్షణ లేదు, మీ ప్రాణాలకు రక్షణ లేదు, మీ ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండదని చెప్పి మరొకసారి ఎవ్వరికి రక్షణ ఉండదు. అందుకే నేను అడుగుతున్నా, సైకిల్ గుర్తు కొట్టేసి వీళ్ళ యొక్క అరాచకాలకు అడ్డు కట్టేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. పీలా శ్రీనివాసు గెలిపి శ్రీనివాసులను గెలిపించండి. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఆయనకు పూర్తిగా సహకరించే బాధ్యత నాది. మళ్ళీ పూర్వం వైభవం తీసుకొస్తాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం, శనిగ్రహాన్ని ఇక్కడి నుంచి పంపిస్తాం. శనిగ్రహం పోవాలా లేదా? విశాఖపట్నం శని వదిలిపెట్టాలా లేదా? దానికి ఒకటే మార్గం, మీ ఓటు. తమ్ముడు ఇప్పుడు చెప్పండి, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు, అందరి ఓట్లు. నమ్మకమేనా? నమ్మమంటారా? ధైర్యంగా ముందుకు పొమ్మంటారా? రూపాయలు పనిచేస్తే, రౌడీజ పనిచేస్తే నిలబడతారా? చెప్పండి. పిడికలు బిగించండి, ఆడవాళ్ళు కూడా బిగించండి, అందరం. నమ్మకమే కదా? ఎస్, నాకు ఒక నమ్మకం వచ్చింది. మిమ్మల్ని చూసి వచ్చింది. ప్రేమించా ఎప్పుడు నా మనసంతా విశాఖపట్నంలో ఉంటుందో మిమ్మల్ని చూసా. 4 సీట్లు 2019 గెలిపించారు. ఈసారి మేయర్ని అఖండ మెజార్టీతో అన్ని గెలిపించాలి. నేను ఇక్కడుండే 4 కార్పొరేటర్లు కాదు, మొత్తం 98 కార్పొరేటర్లు గెలిపించమని విశాఖపట్నం వాసులు కోరుతున్నా. నేను ఒక పిలిపించాను ఉదుహుదప్పుడు. ఆ పిలుపు ఏంటంటే, దీపావళి వచ్చింది, టపాకాయలు కాల్చొద్దండి, చెట్లన్నీ పడిపోయినాయి, ఎండుటాకులు ఉన్నాయి, ఇప్పుడు పెడితే యాక్సిడెంట్లు అవుతాయి, వద్దు ఎవరు చేయొద్దంటే ఎంత గర్వపడుతున్నాను. ఒక్క మాట చెప్తే ఒక్కరు కూడా ఒక్క టపాకాయ కాల్చకుండా దీపావళి జరుపుకున్నారు. అది మీ కమిట్మెంట్, మీకు నా మీద ఉండే నమ్మకం. ఈరోజు పిలిపిస్తున్నాం, ప్రజాస్వామ్య పరిరక్షణ విశాఖపట్నం నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఉద్యమానికి ఊపిరి మీరే. ఎవరైతే అసత్యాలు చెప్పి రోజు రోజుకు ఒక మాట చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారో
వాళ్ళకు గుణపాఠం చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అది చేయమని మరొకసారి చేతులెత్తి మీ అందరికీ ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నా కోసరం కాదు ఈ పోరాటం, నాకు అవసరం కూడా లేదు. నేనైతే మళ్ళా ముఖ్యమంత్రి ఏంటి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మళ్ళా ముఖ్యమంత్రి తప్ప అది కాదు. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా దొంగల్ని మనం తరివి కొడతామా లేదా శనిగ్రహాల్ని ఏ తమ్ముడు పది కనిపిస్తారు అది నిలబెట్టండి. మళ్ళా ఈయన ప్రమాణ స్వీకారం దగ్గరికి వస్తా, అప్పుడు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా. మీతో నేనుంటా, నా జీవితాంతం మీతో ఉంటా, మీకు ఏ కష్టం చూసుకుంటాను మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.